వేదికపైనటువంటి పెద్దలందరకూ అదేవిధంగా మరి ఇవాళ మరి ప్రకాశం జిల్లాలో మరి పాదయాత్ర చేసినటువంటి మన కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరకూ, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, సోదరులకు, సోదరిమణులకు అందరికీ ఏంటంటే నమస్కారం. ఇవాళ మీ అందరికి కూడా తెలుసు, ఈ మహానగరంలో, ఈ ఢిల్లీ మహానగరంలో ఇప్పుడు మనం ఇక్కడ మీటింగ్ పెడతాం జరిగింది. జంతర్ మంతర్లో ఇంతమంది రావడం జరిగింది, మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ రోజున ప్రతి వ్యక్తి కూడా స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. కాదన్నోడు ఒక్కళ్ళు లేడు, ఎవరు అంటున్నారంటే ఒక్క తెలుగుదేశం వారే అంటున్నారని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. ఇవాళ తెలుగుదేశం వారు గత 4 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడలేదని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ, ధర్నాలు చేస్తూ, స్టూడెంట్స్తో మీటింగులు పెడుతూ అనేక కార్యక్రమాలు ఆయన నిర్వహించి మనకి ఏంటంటే స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పేసి అడుగుతున్నారని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తాను. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలుగుదేశం వారు మౌనంగా ఉండారంటే అది చాలా దురదృష్టకరం అని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ఏంటంటే ఎమ్మెల్యేని కొంటలో ఉన్నటువంటి సొరవ ఇంట్రెస్ట్ ఇవాళ తెలుగుదేశం వారికి ఏంటంటే స్పెషల్ స్టేటస్ మీద లేదని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. అవునా కదా? ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఇంటింటికి తిరగాలి. ఇంటింటికి కూడా తిరిగి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాకుండా వేలాది మందిగా కూడా ఏంటి ఇంటింటికి తిరిగి ఈ స్పెషల్ స్టేటస్ మనకి రావాలని చెప్పేసి నేను మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా స్పెషల్ స్టేటస్ లారేపుడు మన పిల్లలు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళి ఎక్కడ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి? విజయవాడలో ఏమైనా ఉన్నాయా? గుంటూరులో ఉన్నాయా? ఏలూరులో ఉన్నాయా? లేకపోతే ఇంకో మన ప్రదేశాల్లో ఎక్కడ ఉన్నాయా? ఎక్కడా కూడా ఏ ఇండస్ట్రీ లేదు. మనం పోవాలంటే ఇవాళ హైదరాబాద్ వెళ్ళాలి, అదేవిధంగా బెంగళూరు వెళ్ళాలి, లేకపోతే చెన్నై వెళ్ళాలి. ఈ ప్రదేశాల్లో వెళ్ళి మనం ఉద్యోగాలు సంపాదించుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజుల్లో ఎంతో కాలం లేదు, 1 సంవత్సరం లోపు ఉంది. మన జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పులి వచ్చేసి సీఎంగా రాబోతాడని చెప్పేసి నేను మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆయన సీఎంగా వచ్చిన తర్వాత మనం పడినటువంటి కష్టాలన్నీ కూడా మొత్తం కూడా తీరిపోతాయని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. మొన్న ఒక చిన్న విషయం చెప్తున్నా, ఒక విషయం సార్. ఒక ఎమ్మెల్యే గారు అంటున్నాడు, నేనేమీ అభివృద్ధి గురించి పోలేదు, పార్టీలోంచి డబ్బులకి పోయి మరి ఇవాళ ఏంటంటే నాకు అక్కడ ఏమి లేకుండా పోయింది, ఎట్ట రావాలా అని చెప్పి బయటకు రావాలా అని చెప్పేసి చూస్తున్నాడు ఒక ఎమ్మెల్యే. మినిస్టర్ గారు అంటాడు, ఒక ఆయన ఉంటున్నాడు మినిస్టర్ గారు, ఏమి లేదు, పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్సీకిను నాకు కలిపి ముఖ్యమంత్రి గారు వాటాలు పంచారు, ఈ వాటాలతోనే మేము అందరం కూడా ఏంటంటే మనకు వచ్చేది ఎంత వాళ్ళకు వచ్చేది అంత అని చెప్పేసి చెప్తున్నారు. ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిందా ఇటువంటి? ఎప్పుడైనా జరిగినా? ఎప్పుడు లేదు. ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వాన్ని మళ్ళీ చూడాలంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏకైక వ్యక్తి. ఆయన్ని ముఖ్యమంత్రి చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఆయన ముఖ్యమంత్రి కాకపోతే మనం మీరందరూ కూడా చెప్పండి, ప్రతి వ్యక్తికి కూడా ఆయన ముఖ్యమంత్రిగా కాకుండా తెలుగుదేశానికి ఓటేస్తే మన కృష్ణా జిల్లాలో ప్రవహిస్తున్నటువంటి కృష్ణానదిలో ఓటేసినట్టే అని చెప్పేసి నేను మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. మా గురువు గారు ఉమారెడ్డి గారు మమ్మల్ని ఏంటంటే ఆపేయమంటున్నారు కాబట్టి ఇంకా మా హడి చాలా ఉంది. అయినా సరే మా గురువు గారు వారు కాబట్టి ఏంటంటే ఆదేశానుగ్రహం శిరసా వహిస్తూ ఇవాళ ఏంటంటే మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు మనం నిద్రపోకూడదని మరి ఒకసారి మన కార్యకర్తలకు అందరికీ తెలియ సెలవు తీసుకుంటాం.